राष्ट्र चंद्रशेखर राव गारु चाला गोप्पगा चेप्पुकुन्नारु केजी टू पीजी उचित निर्बंध विद्याने अंदुलो भागंगाने दलितुलकु गिरिजनुलकु मैनारिटीलकु बलहीन वर्गालकु गुरुकुल पाठशालालु बालिकलकु बालुरकु कूडा मंजूर चेसिन दादापु 500 पाठशालालु अनि चेप्पिंडु ये ओक्क गुरुकुल पाठशाल कूडा ओक्क गदि निर्मिंचले इयाल एकलावस्थलो उन्न पाडुपडिन भवनालल्ल इयाल किरायिकि नडुस्तुन्नायि दादापु 5 लक्षल मंदि बीसी एससी एसटी मैनारिटील पिल्ललु इयाल చదువులకు ఉపయోగిస్తున్న భవనాలు పాడుబడ్డ చానయ ఎక్కడో మారుమూల ప్రాంతంలో కిరాయికున్నాయి. నిజంగా చంద్రశేఖర్ రావు గారికి చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదట తెలంగాణను విద్యలో అభివృద్ధి చేస్తే ఈ దేశ సంపదగా మారే బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ 2000 కోట్ల రూపాయలు పెడితే అత్యాధునికమైన విద్యా వసతులు కల్పించే భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంది. అది పక్కన పడేసి ఆ పిల్లలు మురికి కాలువలో బతుకుతుంటే ఇయాల చంద్రశేఖర్ రావు గారు తన విలాసవంతమైన జీవితం కోసము ఇయాల కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్నారు. అదే విధంగా తెలంగాణ సాధన కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటూ వచ్చిన తెలంగాణ కోసం ఎదురుగా ఉండే లుంబిని పార్కులో అమరవీరుల స్తూపాన్ని అప్రపర్చే విధంగా ప్రపంచమంతా తలెత్తి చూసే విధంగా నిర్మిస్తాం చంద్రశేఖర్ రావు గారు చెప్పి అక్కడ టెంకాయ కొబ్బరికాయ కొట్టిండు. కొబ్బరికాయ కొట్టి 4 ఏళ్ళ లైన్ పట్ట మట్టి కూడా తీయలే. ఏ విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఇయాల తెలంగాణ సాధించుకున్నామో ఆ తెలంగాణ విద్యార్థుల జ్ఞాపకార్థం అమరవీరుల స్తూపాన్ని పునాదులు కూడా పడలేదు. కానీ చంద్రశేఖర్ రావు గారు 10 ఎకరాలల్ల ప్రగతి భవన్ ను నిర్మించుకొని అధునాతనమైన విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అదే విధంగా ఇవాల అరుంధతి భవన్ అని గిరిజనులకు బంజార భవన్ అని గిరిజనులకు అదే విధంగా క్రిస్టియన్ భవన్ దళిత్ భవన్ అందరికి భవనాలు ఇస్తాయా కులాలకు నిర్మిస్తా అని చెప్పి లిటిగేషన్ల భూములు ఉన్న వాటి దగ్గర శిలాఫలకాలు వేసిండు. నేను ఈ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా ఇయాల మీకు నిజంగానే ఇంకెక్కడికన్నా సచివాలయం వెళ్ళి పెట్టుకోవాలనుకుంటే పరిపాలన కోసం మీరు ఏమైనా పెట్టుకోండి. కానీ నాణ్యమైన 50 నుంచి 70 సంవత్సరాలు ఇంకా వినియోగించడానికి అవకాశం ఉన్న భవనాలను కూల్చడానికి లేదు. ఇయాల నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు అవసరమైన చదువుకోవడానికి వెల్ఫేర్ హాస్టల్ ఇందులో పెట్టు. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ప్రైవేట్ భవనాలలో అత్యకున్న ప్రభుత్వ శాఖలను అన్నిటిని కూడా ఇక్కడికి తరలించు. ఇదే కాకుండా ఇప్పుడు ఏదైతే ఈ మొత్తం వ్యవస్థలు నడపడానికి వినియోగిస్తున్నవో అన్ని శాఖల్ని ఇక్కడికి తరలించు. అన్ని శాఖల్ని ఇక్కడికి తరలించి భవనాలన్నీ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి పరిపాలన జరుగుద్ది. అదే విధంగా ఏదైతే బంజార భవన్ అదే విధంగా అరుంధతి భవన్ క్రిస్టియన్ భవన్ బీసీ భవన్ అని ఈ శాఖలకు భవనాలు కట్టిస్తున్నవో ఆ వాళ్ళందరికీ కూడా ఇందులో ఒక్కొక్క ఫ్లోర్ కేటాయిస్తే అందరికీ కూడా వసతులు ఏర్పాటు చేసిన వాళ్ళ బయటం. ఇది గ్రేటర్ హైదరాబాద్ కి నడిపొట్టున నగరానికి ఇంత నడిపొట్టున ఉన్న సచివాలయాన్ని అదే విధంగా శాసనసభను తరలించడం వెనకాలన్న ముఖ్యమంత్రి ఉద్దేశం ఏందో ప్రజలకు వివరించాలి. ఇయాల తలమాసిన శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు ప్రతిపక్షాలను అడిగి మేము చేయాలని. ఎందుకంటే ఆయన కాలగడ్డలు అమ్మిన బుద్ధిగా మారినట్లేదు. శాసనసభలో పాలకపక్షం ప్రతిపక్షం అని రెండింటిని ప్రజలు ఎన్నుకుంటారు. పాలకపక్షం తీసుకున్న నిర్ణయాలు సహేతుకమైనవా కాదా అని చెప్పి విశ్లేషించి వివేచనతోని ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రతిపక్షాన్ని ఎన్నుకున్నారు. దానికి నాయకత్వం వహిస్తున్న పట్టి విక్రమార్క గారు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పి ప్రజల పక్షాలకు గొంతెత్తి చెప్తున్నా మేము. కాబట్టి మీరు తుగ్లకులు 5 దశాబ్దాలుగా ఈ రాష్ట్రాన్ని కుక్కలు నింపిన విస్తరాకు చేసినారు. ఏం పట్టించుకోలే మీ మెదళ్ళని చెప్పినట్టుగా మీ బుర్రలని బూజు పట్టిపోయినాయి. కాలం జరిగినటువంటి ఆలోచనలతో మీరు బతుకుతున్నారు. ఇప్పటికైనా కొత్త జనరేషన్ ఆలోచనలేండి, భవిష్యత్ అవసరాలేండి, ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా ముందుకు పోవాలో కొంత నిపుణులతోని అందరితో అన్ని రంగాలకు సంబంధించినటువంటి వివేకులతో కొంచెం మాట్లాడి జాగ్రత్తగా ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల్ని గమనించాలని నేను ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వగలుగుతా ఉన్నా. ఇవాళ మేము తీసుకున్నటువంటి చర్య ద్వారా ఏదో 1000 కోట్ల నష్టం జరిగిపోతుందని చెప్పి వాళ్ళ అడ్డగోలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారు కాస్ట్ విషయంలో కూడా చాలా క్లియర్గా ఉంటారు. ఎక్కడ కూడా
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంత లిమిటెడ్ ఖర్చుతో దీన్ని నిర్మించాలో అంత లిమిటెడ్ ఖర్చుతోనే దీన్ని నిర్మిస్తా ఉన్నాం తప్ప ఇంకొకటి కాదు. రేపు ఇవాళ తిక్కిన మీ నోళ్ళే రేపు ఇవి రెండు కూడా పూర్తయిన తర్వాత ఖచ్చితంగా పోగుతాయని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో వాళ్ళు మొన్నటిదాకా మీడియా ముంగట్టుకు చెడ్డగుల ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ కొంచెం కెమెరాలు పక్క పోగానే అరే ఖతర్నాక్ ప్రాజెక్ట్ బాయ్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. రేపు కూడా భవిష్యత్తులో ఈ అసెంబ్లీ ఏర్పాటు నూతన అసెంబ్లీ నిర్మాణం కానీ నూతన సచివాలయం నిర్మాణంలో కూడా మీరు అనివార్యంగా ఒప్పుకొని పరిస్థితి వస్తాయని చెప్పి ఆ నాయకులకు కూడా నేను గుర్తు చేస్తూ బుద్ధిగా ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని విమర్శించాలి అనేటటువంటి ధోరణితో కాకుండా తెలంగాణ ఒక నూతన రాష్ట్రంగా మన రాష్ట్రంగా స్వరాష్ట్రంగా స్వరాష్ట్రంలోని బిడ్డలుగా మీరు మన కోణంలో ఆలోచించి ప్రభుత్వం చేసే మంచి పనులకు సహకరించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అదేవిధంగా ఇతర పార్టీల నాయకులను కూడా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.